హాస్పిటల్స్ అవైలబుల్ గా లేవు. ఇప్పుడు గ్రామంలో ఉన్న ప్రజలు పల్లెటూరు పట్టణానికి వెళ్ళి చేయించుకోవాలంటే చేయించుకునే స్థోమత లేదు. మా విలేజ్ క్లినిక్స్ వల్ల వాళ్ళకు ఉన్న డిజీజెస్ మా దగ్గరికి వస్తాయి. మా దగ్గర నుంచి మేము వాళ్ళకి ఫైర్ హాస్పిటల్ కి పంపించాం. అంటే మొత్తము అన్ని ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఒక హార్ట్ ప్రాబ్లమ్స్ గానీ ఏదైతే ఆ ప్రాబ్లమ్ క్యాన్సర్స్ గానీ అన్ని డిజీజెస్ కి మా దగ్గర అన్ని అవైలబుల్ గా ఉంటాయి. మా దగ్గర మేము ప్రైమరీ డయాగ్నోసిస్ చేస్తాం. మా దగ్గర నుంచి వాళ్ళకి డిసీజ్ కన్ఫర్మ్ అయిన తర్వాత మేము ఫైర్ అథారిటీస్ కి పంపిస్తాం. మెయిన్ హాస్పిటల్ కి రిఫర్ చేస్తాం. అక్కడికి అంటే అక్కడ కూడా ఫ్రీగా ఉండే అవకాశం ఉందా? ఆ మెయిన్ ఉంటది, అన్నిటికి ఉంటది ఫ్రీగా. అన్నిటికీ ఫ్రీగా వైద్యం ఇప్పుడు ఆరోగ్యశ్రీ మనకి అన్నిటికీ పెట్టారు జగన్ సార్. అన్నిటికీ ఆరోగ్యశ్రీ అవైలబుల్ గా ఉంది. మనకి పేద ప్రజలకి గడపు గడపకి మనం వైద్యం తీసుకెళ్తున్నాము. అదొకటి హ్యాపీగా ఉంది. నువ్వేమంటావు ఈ విలేజ్ క్లినిక్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందా? మనము ఇప్పుడు కొన్ని డిసీజెస్ కండిషన్స్కి చివరి దాకా వాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు స్టార్టింగ్ ప్రైమరీ సింప్టమ్స్కి మనము వాళ్ళకి ప్రివెన్షన్ అనేది, అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటున్నాం కాబట్టి వీ కెన్ ఐడెంటిఫై, వీ కెన్ సస్పెక్ట్ ద కేసెస్ అనమాట. సో మా దగ్గర ఉన్నంత వరకు మేము ఏదైతే కేర్ ఉందో అది మేము ప్రొవైడ్ చేయగలుగుతాము. ఇఫ్ వీ కాంట్ దెన్ వీ కెన్ రిఫర్ ద పేషెంట్స్ టు హైయర్ అథారిటీస్. మరి అదేవిధంగా చూస్తే ఇక్కడ మళ్ళీ ఈ విలేజ్ క్లినిక్లలో ఎంబీబీఎస్ పెట్టే అవకాశం ఉంది, ఆర్ఎంబీని పెట్టే అవకాశం ఉంది? నో నో నో, వి ఆర్ ట్రైన్డ్ నర్సెస్ వేర్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ గ్రాడ్యుయేషన్ ఇన్ బిఎస్సీ నర్సింగ్ అండ్ ఇన్ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్లో కూడా మెడికల్ ఆఫీసర్ హూ హ్యాస్ ఫినిష్డ్ ఎంబీబీఎస్ వాళ్ళు విలేజ్లోకి వస్తారు. సో ఇక్కడ ఆర్ఎంపీ కోర్స్ వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు. హూ ఆర్ ట్రైన్డ్ అండ్ ప్రాక్టీస్డ్ ఎవరైతే ఆర్ఎం అండ్ ఆర్ఎం సర్టిఫైడ్ ఉంటున్నారో వాళ్ళు మాత్రమే, అండ్ ఎస్పెషల్లీ ఈ ఆయుష్మాన్ భారత్ దాని కింద విలేజ్ హెల్త్ క్లినిక్కి స్పెషల్గా 6 మంత్స్ ట్రైనింగ్ అండ్ వీ హ్యావ్ ప్రోగ్రామ్డ్ పర్టికులర్ ప్రోగ్రామ్ అయ్యి మేము సర్టిఫై అయ్యి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. కాబట్టి దీంట్లో ఏవీ లేవు, వాళ్ళు ఎవరు లేరు. వీ కెన్ డయాగ్నోస్ అండ్ వీ కెన్ ప్రొవైడ్ మెడిసిన్. హాస్పిటల్ వరకు అన్ని విలేజెస్లో మేము ట్రైనింగ్ అయ్యి ఇక్కడ పర్టికులర్గా మాకు ఒక విలేజ్ అనేది పోస్టింగ్ ఇచ్చి దాంట్లో అన్ని సేవలు అందించాలని మమ్మల్ని అలర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అదే విధంగా ఇదే క్లినిక్లో ఏదైనా అంటే ఒక సమస్య ఉంది, అది మీరు క్లియర్ చేయకపోతే దాన్ని మళ్ళీ వేరే ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ ఆఫీసులకు వెళ్ళే అవకాశం ఉందా? కార్పొరేట్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మా లెవెల్కి వచ్చినాక మేము అన్నీ క్లియర్ చేస్తాం. మా లెవెల్లో సబ్ సెంటర్ లెవెల్లో విలేజ్ క్లినిక్ లెవెల్లో అన్ని క్లియర్ చేసినవి ఓకే. క్లియర్ చేయలేనివి మా దగ్గర సఫిషియంట్ హై కేసెస్, హై రిస్క్ కేసెస్ అలాంటివి అయితే ప్రైమరీగా పిహెచ్సికి పంపిస్తాం. తర్వాత పిహెచ్సిలో కూడా ఇంకా అక్కడ కూడా ఎక్విప్మెంట్ సఫిషియంట్గా లేదు, ఇంకా హైయర్ అథారిటీ అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తాం. ఈ విధంగా మన గవర్నమెంట్ సెక్టార్లో 1 బై 1 స్టెప్ తర్వాత హైయర్ అథారిటీకి తీసుకెళ్తాం. అంటే దీనివల్ల అయితే ఉపయోగం అంటే ప్రజలకు, అంటే ప్రతి విలేజ్లో ధనిక పేద అని భేదం లేకుండా మన ఇప్పుడు ధనికులు అనుకో వాళ్ళు వెళ్తారు ప్రైవేట్ హాస్పిటల్, పేదవాళ్ళు అయితే వెళ్ళలేరు. ఈ యొక్క ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ద్వారా విలేజ్లో ఉన్న ప్రతి పేద బడుగు వర్గాల వారికి సమానమైన రీతిలో వైద్యం అనేది అందించడానికి మన జగన్ సార్ అనేది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ఎంతోమంది ఉపయోగం పొందుతున్నారు. అంటే దీనివల్ల మళ్ళీ ఎంబీబీఎస్ చదువుకునే వాళ్ళకు ఇంకా జాబులు, గవర్నమెంట్ జాబులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి? ఉన్నాయండి. ఎందుకంటే చాలా విలేజెస్లో లేదనుకోండి, ఇప్పుడు కొన్ని ప్లేస్ అంటే దీన్ని ఇప్పుడు ఏదైతే విలేజ్ క్లినిక్లో ఉండే వాళ్ళకు పర్మనెంట్ గవర్నమెంట్ చేసే అవకాశం ఉంది, కాంట్రాక్ట్ బేసిక్ తీసుకునే అవకాశం ఉందా? ప్రస్తుతానికి అయితే కాంట్రాక్ట్ సర్వీస్లోనే నడుస్తున్నాము. ముందు ముందు తీసుకుంటారని మేమందరం ఆశిస్తున్నాము, తీస్తారని. అంటే నువ్వు ఏ సబ్జెక్ట్ మీద ఎంబీబీఎస్ చేశావు? ఎంబీబీఎస్ కాదండి, మేము బిఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్స్. అంటే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడ, దాని కింద 4 ఇయర్స్ చదివిన తర్వాత 6 మంత్స్ ఇగ్నో యూనివర్సిటీ. గవర్నమెంట్ అనేది మాకు ఆ 6 మంత్స్కి సరిపడా ఫండ్ను అనేది ప్రొవైడ్ చేసి మాకు ట్రైనింగ్ ఇప్పించి విలేజ్ ఏరియా నుంచి హైయర్ అథారిటీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ వరకు మాకు ట్రైనింగ్ ఇప్పించి ట్రైనింగ్ కంప్లీట్ అయినాక మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని పర్టికులర్ విలేజ్కి పోస్టింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు విలేజ్ క్లినిక్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అంటే ఇప్పుడు మళ్ళీ ఆ విలేజ్ క్లినిక్లలో మళ్ళీ
ఎంబీబీఎస్ డాక్టర్ని పెట్టే అవకాశం ఉంది, ఆర్ఎంబీని పెట్టే అవకాశం ఉంది. ఎంబీబీఎస్ ఆర్ఎంబీ డాక్టర్ విలేజ్ క్లినిక్ లో మాత్రం ఉపయోగం ఉంది సార్. అంటే అన్ని సమస్యల మీద అవగాహన ఉండే అవకాశం ఉంటుందే? అవగాహన ఉంటుంది. అంటే ఎవరుండే నర్సింగ్ ఉండే అవకాశం ఉందే, ఆర్ఎంబి ఉండే అవకాశం ఉందే, ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళు ఉండే అవకాశం ఉందే విలేజ్ క్లినిక్ లో? ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళు వచ్చే అవకాశం ఉందే? ముస్లిం వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరం అండి. మంచంలో ఉన్న ముస్లిం వాళ్ళు లేచి వచ్చి హాస్పిటల్ చూపించుకునే ఇది కూడా లేని వాళ్ళు ఉంటారు కదా. ఈ ఫ్యామిలీ కాన్సెప్ట్ వల్ల చాలా వాళ్ళకు చాలా ఉపయోగకరం అని మేము అనుకుంటున్నాము. ముస్లిం వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుందండి ఇది. బాగా మళ్ళీ క్యాన్సర్ వాళ్ళకి అంటే మంచంలో లేని వాళ్ళకు ఇంటికి వెళ్ళి చేసే అవకాశం ఉందే? అదే 104 లో డాక్టర్స్ కూడా ప్రెగ్నెంట్ వాళ్ళు రాలేని వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి చూస్తారు డాక్టర్స్. అదే విధంగా ఇది కూడా గనుకోరు మా డాక్టర్ గారు ఎవరి దగ్గరికి రమ్మన్నా వస్తారు చూస్తారు. అందరికి అన్ని హెల్ప్ చేస్తున్నాం మేము. అది థ్యాంక్ యూ మీరు మాట్లాడిచ్చినందుకు. ఇప్పుడు ఇక్కడ ఇది ఈ రోజు విలేజ్ క్లినిక్ వల్ల ఉపయోగం ఉందమ్మా? ఉందండి, చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే ఏ రకంగా ఉందండి? ఏ రకంగా అంటే ప్రజలు కొంతమంది పేదవాళ్ళు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూపించుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి డాక్టర్లు వెళ్ళి చూసి మీకు ఫలానాదని చెప్పి వాళ్ళకి అవసరమైన మందులన్నీ అందిస్తున్నారు. దానివల్ల మంచి ఉపయోగాలు. ఎంబీబీఎస్ చదివిన డాక్టర్స్ నే వేస్తారు, కంపల్సరిగా వాళ్ళనే వేస్తారు. డాక్టర్లు నర్సులు అందరూ వెళ్తారు, అందరూ వెళ్ళి ఆ రోగిని చూసి వాళ్ళకి ఏమున్నా వ్యాధి ఏంటిదో అని చెప్పి కనుక్కొని వాళ్ళ తగ్గ మెడిసిన్ ఇచ్చి వస్తారు. అవకాశం ఉంది. ఆశా వర్కర్ అయితే ఏరియాలో తిరుగుతుందో కాబట్టి ఏదైనా సమస్య ఉన్నా ఆశా వర్కర్కి తెలుస్తుంది. ఈ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆశా వర్కర్ తెలుస్తుంది. ఆశా వర్కర్ తీసుకుని వెళ్ళి ఆ ఏరియాలో ఉన్న ఎన్ని హౌసెస్ అయితే ఉన్నాయి అదే విధంగా ఆశా వర్కర్స్ కానీ వీళ్ళు కానీ సిద్ధశుద్ధితో పనిచేసి వాళ్ళకి హెల్ప్ చేసి ప్రజలకు హెల్ప్ చేసే అవకాశం ఉందే? క్వారంటైన్ మాకు హెల్ప్ చేస్తారు, ఏమేమి పథకాలు వస్తాయో వాళ్ళకి చెప్తాము. మేమిద్దరం కలిసి చాలా నమ్మకంగా చేస్తున్నాము. కరోనా టైంలో ఆశా వర్కరు వాళ్ళు ఇళ్లలోకి రాని